బద్వెల్లో విద్యార్థిని హత్య అత్యంత హేయం దుర్మార్గం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోతున్నారు మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్ రాష్ట్రంలో హత్యాచారాలు ఘాతుకాలు పెరిగిపోతున్నాయి బద్వెల్ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ అతిసార మరణాలపై ఎట్టకేలకు దిగొచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ వార్నింగ్ వైఎస్ఆర్సీపీ నేతల నిలదీతతో స్పందించిన సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా గుర్ల అతిసార మరణాలపై ప్రత్యేక అధికారి నియామకం గ్రామాల్లో పరిశుద్ధం అద్వానంగా ఉంది తాగునీరు బాగా లేకనే డయేరియా వ్యాప్తి చెందిందన్న బొత్స విజయనగరంలో డయేరియా బాధితులకు పరామర్శ అశోక్ నగర్లో మరోసారి ఉద్రిక్తత సుప్రీం తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి గ్రూప్ 1 అభ్యర్థులను ప్రభుత్వం వేధిస్తోంది వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడికి పోతోందన్న కిషన్ రెడ్డి రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి అభ్యర్థుల్ని మోసం చేస్తున్నారు రాహుల్ గాంధీ అశోక్ నగర్ రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సబాల్ గ్యారెంటీల పేరుతో గారడీలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగుతోంది రుణమాఫీపై పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భార్య కుమార్తెతో కలిసి యాదాద్రి ఆలయ మాడ వీధుల్లో రీల్స్ సెల్ ఫోన్లు కెమెరాలు నిషేధం ఉన్నా రీల్స్ చేయటంపై విమర్శలు 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సీఎం రేవంత్ కు అందించిన మంత్రులు రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం ఎన్టీఆర్ జిల్లాలో గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ బాధితుని కుటుంబాన్ని పరామర్శించిన దేవినేని అవినాష్ తన్నీరు నాగేశ్వరరావు 2 లక్షల రూపాయల చెక్కు అందజేత అండగా ఉంటామని భరోసా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ పై మహిళల ఆగ్రహం మహిళ కాలువలో పడ్డా పట్టించుకోని మంత్రి తీరుపై ఫైర్ చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతల అక్రమాలు లారీలు ట్రాక్టర్లలో ఇసుక మట్టి తరలిస్తున్న ఎల్లో గ్యాంగ్ చెరువులో అక్రమ తవ్వకాలపై మండిపడుతున్న రైతులు సిద్దిపేట జిల్లా నారాయణపేటలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం రైతు బంధు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్ సిద్దిపేట జిల్లా చేరియాల కొమరవెల్లి మద్దూరు దుల్మిట్ట మండలాల్లో ఎమ్మెల్యే పల్లా పర్యటన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచన రాయదుర్గంలో బైక్ రేసింగ్లకు పాల్పడ్డ 10 మందిపై కేసు నమోదు ఐటీ కారిడార్ను రేసింగ్ జోన్గా ఎంచుకున్న రైడర్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా మారని యువకుల తీరు హైదరాబాద్ గజ్బౌలి కదాంబ మెస్ బిర్యానీలో కప్ప ప్రత్యక్షం చికెన్ బిర్యానీతో పాటు కప్పను వడ్డించారని స్టూడెంట్స్ ఫైర్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ వారణాసిలో ఆర్జే శంకర ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి మరో విమానానికి బాంబు బెదిరింపు జోధ్పూర్ పూణే ఇండిగో విమానానికి మెయిల్ అప్రమత్తమైన అధికారులు ఇవాళ మొత్తం 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ బెంగళూరు టెస్టులో 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం 3 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్